अंदर की नमस्कार। ఈరోజు आंध्र प्रदेश राष्ट्र में వైఎస్ఆర్సీపీ पार्टी ప్రభుత్వం పరిపాలించే చేత కాక అనేకమైన ఇష్యూస్ ని డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకొచ్చే పరిస్థితిలో ఇల్లు ఉన్నారు। 2019 లో ఎప్పుడైతే వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఇప్పటివరకు చూసాం వాళ్ళు ఎంత సేపు కూడా మామూలుగా మనం చూసిన ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే అధికారం వచ్చిన తర్వాత అభివృద్ధి కోసమో సంక్షేమం కోసమో మేము ఇది చేస్తున్నాం మీరు ఇలా అవైలబిలిటీ ఉంది మేము ఇగో ఈ రోడ్ చేసాం మేము ఈ ప్రాజెక్ట్ చేసాం అని చెప్పి చెప్పడమే మంత్రులకు నాకు తెలిసినంత వరకు ఒక ఒక నీటిపారుదల శాఖ మంత్రి ఉంటే ఆయన ఆయన శాఖలో ఉన్న ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడతారు లేదా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే అక్కడ ఆ చదువుల గురించి గాని స్కూల్ ఫెసిలిటీస్ గురించి గాని వాటి కోసం మాట్లాడతారు ఒక హోమ్ మంత్రి ఉన్నారంటే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో లేకపోతే వాటిలో సమన్వయం పాటిస్తూ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళు మాట్లాడతారు కానీ ఈ రోజు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లడం వీళ్ళ చేతకాంతనం అంతా కూడా మరి అపోజిషన్ ముఖ్యంగా జనసేన పార్టీ మీద రొద్దడం అనే దాని మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేవి కూడా కేవలం వీటి మీదే మంత్రి పదవులు ఈ మధ్య కాలంలో మరి మాట్లాడే తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది 2019 ముందు కులాల ప్రాతిపదికనే వీళ్ళు అధికారంలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చూసాం తుని సంఘటనలు కూడా ఇవన్నిటిలో కూడా చూసాం ఎలా ఉంటదంటే వాళ్ళ గేమ్ ఎలా ఉంటదంటే ఆఖరికి ఎక్కడైతే కాపులు అత్యధికంగా ఉన్నారో అక్కడికి వచ్చి కాపులు ఎప్పటి నుంచో కలగంటన్న బీసీ రిజర్వేషన్ కోసం మరి నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పి కూడా కాపులతో ఓట్లు వేయించుకున్నారంటే అంతకన్నా పెద్ద గేమ్ ఇంకెవరూ ఎప్పుడు చేయలేరు ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే చెల్లుతుంది అదే గేమ్ మళ్ళా ఎలక్షన్ల దగ్గర ఎందుకంటే 2024 ఎలక్షన్లు అనుకుంటే ఇంకొక 1 ఇయర్ తర్వాత గేమ్ స్టార్ట్ చేసేవాళ్ళు మరి అది నాకు తెలియదు అందరూ అంటున్నట్టు ఏమైనా ముందుకి తీసుకొచ్చి గేమ్ స్టార్ట్ చేయలేమో మరి ఆల్రెడీ స్టార్ట్ చేశారు నిన్న అమలాపురంలో దీంతో పాటు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే మరి నాకు అర్థం కాల కొడాల నాని ఏదో మాట్లాడతారు ఏదో స్క్రిప్ట్ అంటారు పవన్ కళ్యాణ్ అంటారు జనసేన అంటారు ఇంకొక పార్టీ పేరు పెడతారు నాకు అర్థం కావట్లే పాపం మిమ్మల్ని పాపం కొడాల నాని గారు మిమ్మల్ని అయితే మాత్రం రోడ్డు మీద లారీల్లోని డీజిల్ దొంగతనాలు చేసే వాళ్ళందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మీరు మంత్రిగా ఎప్పుడు పనికి రాలేదు మీకు ఓట్లేసిన గుడివాడ ప్రజలందరూ కూడా అక్కడ తలదించుకుంటున్నారు ఏ ఇలాంటి వాడికి ఓట్లేసామా అని 3 సంవత్సరాలు గోతుల్లోని గుడివాడ వెళ్ళాలంటే ఆ రోడ్లు నడుము ఇరిగిపోయే పరిస్థితుల్లో నిల్లే గోతులు మాత్రం పెద్దగా చెప్తారు ఏమంటారు బొడ్డోలు బొడ్డోలు పార్టీ ఏం మాట్లాడుతున్నారా యువతే ఈరోజు ఈ దేశానికి ఆదర్శం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతదేశాన్ని చూస్తుందంటే యువత అత్యధికమైన యువకులు ఉన్న దేశం భారతదేశమే ప్రపంచం మొత్తంలో అత్యధిక యువకులు భారతదేశంలోనే ఉన్నారు ఈరోజు మీ అనకాతలు ఎందుకు యువత రాలేదు మీరు చేసే దొంగ రాజకీయాల వల్ల రాలా పవన్ కళ్యాణ్ గారు వెనక యువత అంతా ఎందుకున్నారు ఎందుకున్నారో ఒకసారి ఆలోచించండి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ యువత యువత అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకున్నారంటే చిన్న ఒకటే ఒక రీజన్ ఏంటంటే రేపటి భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు భరోసా ఇవ్వగలరు నీతిగా నిజాయితీగా ధర్మంగా మాకు దారి చూపించగలరన్నారు కాబట్టే వాళ్ళకు ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు యువత అంతా కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నారు కూడా నేను గుర్తుపెట్టుకో నిన్న వాడుకొని మనం అనుకుంటాం కదా పొద్దున్నే ఫస్ట్ నాలిక చేసి తీసి పక్కన పడేసినట్టు జగన్ రెడ్డి నిన్ను పక్కన తీసి పడేశాడు నీకు ఇంకా తెలియకపోతే ఎలా నీకు తిమ్మిరిలోనే ఉన్నావు ఇంకా నువ్వు ఇంకొకరు మా గురించి మాట్లాడతావు నీ గురించి నువ్వు చూసుకో ఎందుకంటే నీ గురించి నువ్వే జాలిపడాలి కానీ ఎవడు జాలిపడే పరిస్థితి కూడా లేదు చేతరించుకుంటా ఇంకా బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడాలంటే ఇది నిరంతర ప్రక్రియ ఏం మాట్లాడుతున్నారు సత్యబాబు గారు మీరు సీనియర్ నాయకులు కదా ఒక జిల్లాకి ఒక పేరు పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలుసా ఆ పేరు మీద మొత్తం అక్కడ ఉన్న రికార్డ్స్ అన్నీ ఉంటాయి మీరు నెలకొకసారి 2 నెలలకొకసారి 3 నెలలకొకసారి జిల్లాల పేర్లు మార్చేస్తే ప్రజల సొమ్ము ఎంత వృధా అవుతుందో తెలుసా మీకు అసలు మీకు మంత్రే కదా మీరు కనీసం ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు నాకు అర్థం కాల అంటే మీరు రాజకీయాలు చేసుకోవడానికి
మీకు కావాల్సిన ట్రంప్ కార్డులు పెట్టుకొని మాట మాటకి మీరు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య మీరు విభేదాలు సృష్టించి దాని నుంచి లాభం పొందడం కోసం మీరైతే మీకు నచ్చింది చేసుకుంటారు. అభివృద్ధి ఎలాగా చేయలేరు? సంక్షేమం అని చెప్తున్నారు, అంత డొల్లతనమే సంక్షేమంలో. మీరేది మాట్లాడతారు? నాకు అర్థం కాలా, నాకు ఇది అసలు పూర్తిగా అర్థం కాలే. దాని గురించి ఒకసారి ఆలోచించండి. నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి చేసుండుంటే మీరే కదా మొత్తం జిల్లాలన్నీ డివైడ్ చేసి 26 జిల్లాలు, ఆ జిల్లాల పేర్లు ఎవరినైనా పట్టించుకున్నారా? కనీసం మీ ఎమ్మెల్యేలను పట్టించుకున్నారా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడి ఏం రాస్తే ఆ పేరు వచ్చేసింది. ఈరోజు కొత్తగా ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఒక సామాన్యమైన డాక్టరు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే రావడానికి కారణం కేవలం ఈ రాజ్యాంగం. రాజ్యాంగం వల్లే ఆయన అంత ఎత్తు ఎదిగారు, ఆ పొజిషన్లోకి వచ్చారు. అంటే మనందరికీ ఆ రాజ్యాంగం ఎవరైతే ఇచ్చారో ఆయన ఒక ఆదర్శమూర్తి. కేవలం ఒక జిల్లాకు రెండు జిల్లాలకు పెట్టే పరిస్థితి కాదు, ప్రతి జిల్లాకి పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో ఒక జిల్లాకో పరిమితం కాదు, నాకు నాయకుడు మీకు నాయకుడు అందరికీ ఆదర్శం ఈరోజు. అవి ఎందుకంటున్నానంటే 70 సంవత్సరాల్లో ఎన్నో మారిపోయినాయి. మీలాంటి మేధావులు చాలామంది వచ్చారు, చాలామంది ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. అందరికీ చెక్ పెడుతుంది రాజ్యాంగమేగా. మీ నాయకుడు మీరు రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఏమన్నా చేసుకుంటూ వెళ్తారు. ఈ 3 సంవత్సరాలు రాజ్యాంగాన్ని అసలు పట్టించుకునే పట్టించుకోలేదు. కానీ రాబోయే రోజుల్లో ఆ రాజ్యాంగం మిమ్మల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు కాదు, ఇంకొక 100-200 సంవత్సరాలు, ఇంకొక 1000 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రపంచం మొత్తానికి ఆదర్శం. మీకు అనుకుంటున్నారేమో, ఈరోజు కామన్ మ్యాన్ రోడ్డు మీద తిరగలిగే మనిషి పరిస్థితి ఉందంటే అది రాజ్యాంగ స్ఫూర్తి. మీరు కేవలం ఒక జిల్లా అంటున్నారే, మీ కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసి మరి భీమరావు గారి పేరు పెట్టచ్చు కదా, లేదా 26 జిల్లాలు ఇంకో జిల్లా పెట్టుకోండి, 27వ జిల్లా పెట్టుకోండి, తప్పే ఉంది, పులివెందులకు ఒక జిల్లా పెట్టండి, పెట్టండి పేరు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే. ఊరికూరికే ఏం మాట్లాడతారు నాకు అర్థం కాల. మీరు అన్ని సంవత్సరాలు చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, మళ్ళా వచ్చి పొగుడతారు, ఏం మాట్లాడతారండి? శాంటిటీ ఉండాలి బొత్స సత్యనారాయణ గారు. మీకు శాంటిటీ ఉండాలంటే మీరు మాట్లాడే మాటల మీద చాలా దీని మీద ఉండాలి, దాని మీద కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ అవన్నీ మీకు తప్పదు, మీ ఎవరికైనా తప్పదు. ఈ రోజున్న పరిస్థితుల్లో మీరు మారిపోయారు, మీరు ఇది అయిపోయారు, మన మాకు అవన్నీ తెలుసు. మీ శాఖలో పేపర్ లీక్ అయ్యిందంటే దాని గురించి దిక్కు లేదు. ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు, ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా? ఒకరోజు అన్నారు లీక్ అవ్వలేదన్నారు, ఒకరోజు అన్నారు ఆ లీక్ చేశారు, ఈ లీక్ చేశారు, నారాయణ అరెస్ట్ చేసి నేను అరెస్ట్ చేశాను అన్నారు, దాని గురించి ఏదో కూడా తెలియదు. ఈరోజు మీరేం మాట్లాడతారు నాకు అర్థం కాదు. తుర్రుమని మధ్యలో రోజా గారు ఒకరు వచ్చేసారు, ఎందుకంటే ఈ మధ్య జబర్దస్తులు లేవు కదా, దానికి మధ్యలో వచ్చేసి జనసేన పార్టీ. ఏం పార్టీ నాకు అర్థం కాలా, జనసేన పార్టీ ఏంటి మీరు మాట్లాడుతుంది? 100% మీరు చేసే చెత్త రాజకీయాలన్నిటికీ చెక్ పెట్టడానికే వచ్చాం జనసేన పార్టీ. ఈరోజు మీరు చేసే దొంగ రాజకీయాలని అడ్డుకొని ప్రజల్ని మంచిదారుల్లో ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా మరి తీసుకురావడానికి కోసమే వచ్చింది జనసేన పార్టీ. మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి, 100% మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళే దారి దొడ్డిదారులు, దొంగదారులు, ప్రజా వ్యతిరేక దారులు అన్నింటికి కూడా అడ్డుకట్టేస్తాం. మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి, మీరు పూర్తిగా మీరు ఫెయిల్ అయ్యారు, అన్ని వర్గాలు ఫెయిల్ అయ్యారు. పాపం 2019 తర్వాత, అంటే 2019 ముందు మీరు అందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, అన్ని క్లియరే. 2019 ముందు తర్వాత దళితుల్ని ఏమి హింసించారండి, ఎన్ని హింసించారు? ఆఖరికి మీ ఎమ్మెల్సీ గారు ఒక దళితుడిని చంపితే మీరే కదా బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ధైర్యంగా తిరుగుతున్నాడంటే చంపలేదు కాబట్టి అన్నారు. మరి అదే మీ ఎమ్మెల్సీ గారు నేను చంపానని ఆయనే చెప్తున్నాడే, నాకు అర్థం కాల. పోలీసులు పక్కన గన్మెన్లు ఉంటారు, ఆ గన్మెన్లు కూడా ఆపలేదా? అంత స్టేజ్కి వెళ్ళిపోయారా మీరు? అంత స్టేజ్ని కంట్రోల్ చేస్తున్నారా పోలీసు వాళ్ళని? నిన్న అక్కడ కాల్ చేయరు అని అంటే మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఇవన్నీ లోపాలు పెట్టుకొని మీరు ఏదేదో మాట్లాడితే ఏం మాట్లాడతారు నాకు అర్థం. అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరిచ్చే సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి అప్లిఫ్ట్ చేశాము, ఎంతమందిని మీరు వాళ్ళ బ్రతుకు తెరువుల్ని మరి మంచిగా మార్చారనేది అది చెప్పండి. ఒక పక్కేమో మీరు సంక్షేమ పథకాలు అంటారు,
ఒక పక్కేమో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఏంటి ఎక్కడ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదే? ఒక పక్కేమో మీరు దిశ చట్టాలంటారు, చట్టమే లేని ఒక దిశ చట్టం అంటారు, ఒక పక్కేమో రోజు ఎక్కడో దగ్గర మానభంగం అంటారు. అరే మీరు ఆఖరికి మీరు ఇచ్చే పరిస్థితి ఎలాగుందంటే చంపినోడు దర్జాగా ఫంక్షన్లకు తిరుగుతూ ఉంటాడు, చంపినోడికి గురించి గారు అని ఎస్పీ గారు మాట్లాడుతుంటారు, గారు గౌరవం, ఎమ్మెల్సీ గారు వారు, ఏంటిది నాకు అర్థం కాదు. మీరేమో మంచి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిని గురించేమో మీరు బుర్ర జల్తూ ఉంటారు. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలకి? మళ్ళీ మీరు మా గురించి చెప్తారా? మీరా నీతులు చెప్పేవాళ్ళు? మీరా మాట్లాడేవాళ్ళు? 100% మీకు చెప్తున్నాం, జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మేము 100% రేపు మేము అధికారంలోకి వస్తాం. మీరు చేసే రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు అన్నింటిని మీకు మళ్ళీ మీకు చుట్టుకుంటాయి, ఎట్టి పరిస్థితుల్లో చుట్టుకుంటాయి. మీకు నిజాయితీ ఉంటే మీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు కదా, సీనియర్ మంత్రులు ఉన్నారు కదా, పెద్దిరెడ్డి గారు మీరు వీళ్ళందరూ ఉన్నారు కదా, మీరు మీరు తీసుకోండి, మీరు బాధ్యత తీసుకోండి. తీసుకొని మీకు అంతగా ఇది ఉన్నప్పుడు మీరు వేరే జిల్లాకు పెట్టండి, మీ కడప జిల్లాకు పెట్టండి. అయ్యి అయ్యి చేత కాదు, ఊరికే ట్రంప్ కార్డులు తీస్తుంటారు అవసరమైనప్పుడు. మొత్తం దళితులందరూ కూడా ఈరోజు మీ మీ దొంగ కపట నాటకాలన్నింటినీ గుర్తించారు. బీసీలు మీ దొంగ కపట నాటకాలన్నీ గుర్తించారు. అన్ని వర్గాలు మీ దొంగ కపట నాటకాలన్నింటినీ గుర్తించారు. గుర్తించి ఈరోజు ఇంత డ్రామా చేసిన తర్వాత నిజంగా నేను ప్రజలందరూ మా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, సమన్వయం పాటించాలి అని. ప్రజలందరూ సమన్వయం పాటించినందుకు మేము జోహార్ వాళ్ళందరికీ, మీరు ఇదే స్ఫూర్తితో ప్రజలందరికీ మేము జనసేన పార్టీ నుంచి ఇస్తున్నాం ఒక పిలుపునిస్తున్నాం. ఇదే స్ఫూర్తితో వీళ్ళు ఎన్ని కపట నాటకాలు చేసినా ఒక్కటే పెట్టుకోండి, జగన్ రెడ్డి ఈజ్ ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సిపి పార్టీ ఈజ్ ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్, అంతే. ఆ ఫ్యాన్ గుర్తు లేదనుకోవడమే, ఇంకా ఆ ఫ్యాన్ గుర్తు వైపు తిప్పడం కోసం మనల్ని అక్కడ అట్రాక్ట్ చేస్తారు, ఆ గుర్తుతో మనల్ని కూడా గిరగిరా తిప్పి మనం ఏం చేస్తున్నా మనకు తెలియని పరిస్థితి తీసుకొస్తారు. వాళ్ళ చక్రంలో పడవద్దు అని చెప్తున్నా, వాళ్ళు వేసే గేమ్లో మనం పడొద్దు. మీరు నిజంగా అందరూ కూడా ఈరోజు మందరు కూడా ఒక క్లారిటీతో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఏ మంత్రి వచ్చినా, ఎవరొచ్చినా, ఏం మాట్లాడినా, ఎంత మమ్మల్ని అవమానించినా కూడా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం, ప్రజల కోసం రెడీగా ఉన్నాం. ఈ గేమ్స్ అన్నీ ఇంకా ఈ గేమ్స్ అన్నీ అయిపోయినాయి, 2019 అయిపోయినాయి. అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్, మీకు ఇంకా ఏమైనా కావాలంటే అక్కడ అరేబియా సముద్రంలోనో బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి పోటీ చేయండి, అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళి పడండి. మీరు రేపు ఇసిరేస్తారు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు మిమ్మల్ని చుట్టేసి చాపకు చుట్టేసి తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో పడేస్తారు. అది 100% జరుగుతుంది. మీరా మాట్లాడేది, రోజా గారు మీరా మాట్లాడతారు, మీరు టూరిజం మాట్లాడుతున్నారు, మీ స్పోర్ట్స్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మీరు చిన్నపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? పే అండ్ ప్లేయా, మీకు తెలుసా పే అండ్ ప్లేయా? ఎప్పుడన్నా ఉందా శాప్లో పే అండ్ ప్లే ఉంది మేడం గారు? మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీరు ఎడ్యుకేషన్ గురించి అంత మాట్లాడుతున్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి. ఎప్పుడూ లేనట్టు 30 రూపాయలు 50 రూపాయలు మీకు గతి లేదు? మీ నాయకుడు దావోసు ఇక్కడ ఇండియాలో ఉండే కంపెనీలకి ఇక్కడే మాట్లాడుకునే దానికన్నా 30 కోట్లు 50 కోట్లు నాకు తెలియదు ఎంతో, అన్ని కోట్లు వేసుకొని మీరు ఒక ఫ్లైట్ వేసుకొని వెళ్ళే బదులు 30 రూపాయలు 50 రూపాయలు కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు పెయింట్కి 1400 కోట్లు ఎన్నో వేశారు, అప్పుడు ఆ లెక్క కూడా లేదు. చిన్నపిల్లల దగ్గర వసూలు చేస్తారా? మీరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మీరా మాట్లాడేది? మీ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయిగా, మీరు ప్రజలతో ఎలాగా ఎంత నిజాయితీగా ఉన్నారో. ఎలక్షన్ అప్పుడు ఒకలాగుంటారంట, మామూలు ఒకలాగుంటారా? మీరా నాటకాలు ఆడేవాళ్ళు? మీరు మీరా మా గురించి నిజాయితీగా జనసేన పార్టీ ఉంది, నిజాయితీగా ఉంది కాబట్టే మా సొంత డబ్బులతో కూడా మేము రైతులను రైతులకి మేము సపోర్ట్ చేస్తున్నప్పుడు, అక్కడ చెక్కులు ఇస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఒక్క మా లోగో కానీ మా జెండా కూడా లేకుండా మేము చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడికి ఆ ఇష్టం ఉండదు, ప్రతిదీ రాజకీయం చేయడం ఇష్టం ఉండదు కాబట్టే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే మేము ఊరుకుంటామని మాత్రం అనుకోవద్దు. ఎప్పటికీ రాజకీయం ఒకటే కాదు, రాజకీయం ఎందుకుంది, పార్టీలు ఎందుకున్నాయి, ప్రజల కోసం ఉన్నాయి. కానీ ఈరోజు మీరు చేసే పని ఎలా చేశారు? పార్టీల కోసం ప్రజల్ని హింసిస్తున్నారు, పార్టీల కోసం ప్రాంతాలను విభజిస్తున్నారు, పార్టీల కోసం వర్గాలను విభజిస్తున్నారు. ఈరోజు పార్టీల కోసం రాష్ట్ర భవిష్యత్తు, ఈ యువత భవిష్యత్తును కూడా రోడ్డు మీద పడేశారు.
జనసేన పార్టీ నుంచి యువతకి పిలుపునిస్తున్నాం, ఇలాంటి చట్రాలలో పడకండి, ఇలాంటి చెత్త రాజకీయాల్లో పడకండి, 100% సమన్వయం పాటించండి. మనకి 100% మనకి ఉపాధి ఇస్తానన్నారు, ఆ ఉపాధి ఏదని అడగండి. తగుదురమ్మా అని చెప్పి మరి ఈరోజు బస్ యాత్ర పెట్టారు కదా మంత్రులు, వాళ్ళని అడగండి. 29 ఎస్సీ మరి ఇవో స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్కడికి వెళ్ళాయని అడగండి. ఎప్పుడు నేను చేస్తున్న రాజ్యాంగ పరంగా అవన్నీ సపోర్ట్ చేసి అప్లిఫ్ట్ చేయడానికి ఇచ్చారు, అవన్నీ ఈరోజు ఎత్తుపడేశారు, అవేవని అడగండి. వాటి గురించి మాట్లాడండి. మాకు ఉద్యోగం ఉపాధిలు ఎక్కడున్నాయని అడగండి. ఈరోజు రేట్లు ఎందుకు అన్నిట్లకన్నా ఈయన అన్నారు కదా, ఎంత బాధుడే బాధుడు అని చెప్పి 100 రూపాయలు అయిపోయిందని. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ మీద తగ్గించినప్పుడు మీరు ఎందుకు తగ్గించలేదని అడగండి, ఇవన్నీ అడగండి. అంతేగాని వీళ్ళు ఇలాంటి కుయుక్తులు కుళ్ళి రాజకీయాలు చేసి అమాయకమైన వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది. మీరు యువత తస్మాత్ జాగ్రత్త, యువతకి మేము తస్మాత్ జాగ్రత్త, వీళ్ళు రాజకీయాల్లో పడకండి. 100% పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మనకి రేపు మీ అందరి దయవల్ల ముఖ్యమంత్రి అవ్వబోతున్నాం, ముఖ్యమంత్రి అవుతున్నాం, ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మీరు ఏమైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో, ప్రజల అభిష్టం మేరకు పరిపాలిస్తాం, రాముడు రాజ్యం తీసుకొస్తాం. ఆయన ఎలాంటి రాజ్యం అయితే ఈరోజు అలాంటి రాజ్యం నిజాయితీ నిస్వార్థమైన రాజకీయం అతి త్వరలో రాబోతుంది. వీళ్ళు చెప్పే రాజకీయాలు ఓడిపోయారు గెలిచారు ఇవన్నీ వాళ్ళకి అవసరం, మాకు ప్రజలు అవసరం. ప్రజలు ఎప్పుడు కూడా ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి, మధ్యలో వీళ్ళు మభ్యపెట్టారు కాబట్టే ఇవన్నీ అయ్యాయి. ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది, మీ ఆశీస్సుల కోసం మేము ఉన్నాం, మీకోసం మేము ప్రాణమైన త్యాగం చేసి ఇక్కడ ఉంటాం, మాకు కుళ్ళు రాజకీయాలు అవసరం లేదు, ఏమీ లేదని మీకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి మీరు మేము పూర్తి నమ్ముతున్నాం, మీరు 100% మెజారిటీతో మమ్మల్ని అందరినీ కూడా జనసేన పార్టీని అధికారంలో తీసుకొస్తారు, వచ్చిన రోజు ఈ కుళ్ళు రాజకీయాలు చేసినవన్నీ కూడా బయటపెడతాం. కాబట్టి దయచేసి ఇలాంటి ఒక ఫాల్స్ పొలిటికల్ దీంట్లో మీరు యువత ఎవరు పడొద్దని చెప్పి జనసేన నుంచి కోరుకుంటూ జై హింద్ జై జనసేన.